అవినాష్ రెడ్డికి వచ్చేద్దాం, బ్యాలెన్స్ సమయం అంతా. ఇప్పుడు అవినాష్ రెడ్డి డెఫినెట్ గా నోటీసులు, రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఎయిర్పోర్ట్ నుంచి కూడా పారిపోకుండా ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన తెచ్చుకున్నాడు. నాకున్న సమాచారం మేరకు సిబిఐ దే ఆర్ ఆల్సో లైక్లీ టు ఇష్యూ రెడ్ కార్నర్ నోటీస్. ఎందుకంటే చెప్పలేం, పారిపోవచ్చు కూడా. స్పెషల్ ఫ్లైట్లు ప్రొవిజన్స్ కూడా చాలా ఉన్నాయి మా వాళ్ళకి, అన్నకి అందుబాటులో ఫ్లైట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయిన వెళ్ళిపోతాడు. సో ఎయిర్పోర్ట్ కలెక్టర్ కూడా ప్రకటించే అవకాశం ఉందన్నట్టుగా నాకు తెలిసింది. మరి ఇందాక నాకున్న సమాచారం మీరు ఇప్పుడు కన్ఫర్మ్ చేయాలి. సిబిఐ వాళ్ళు అదేం కుదరదు బాబా రావాల్సిందే అని చెప్పి చెప్పినట్టుగా తెలిసింది. అంటే నిర్ణయం ఓకే అనలేదు కాబట్టి నాట్ ఓకే అని అర్థం. అంతేనా, నాట్ ఓకే అని కూడా చెప్పేశారా? చెప్పేశారు కదా. చెప్తే ఇతన్ని మార్గ మధ్యంలో అరెస్ట్ చేయటం కొంచెం కష్టం కావచ్చు. బహుశా ఒక టీం ఇక్కడి నుంచి బయలుదేరి ఆల్రెడీ పులివెందుల్లో ఉన్న టీం ఉంటే అటు నుంచి వచ్చి మధ్యలో వేసుకొస్తారా, లేదు పులివెందుల్లోనే ఇతను ఏదన్నా పెద్ద రాబిన్ హుడ్ లాగా ఆ జనాల మధ్యన అరెస్ట్ అయ్యి ఏదన్నా ఆందోళన లాంటివి క్రియేట్ చేయడానికి స్కెచ్ చేసుకుంటున్నారా తెలీదు. ఈ రాగల 24 గంటల్లో అయితే అతను అరెస్ట్ అయితే ఖాయం, లేదంటే సిబిఐ పరువు అప్రదిష్ట పాలు అవుతుంది. సిబిఐకి చిత్తశుద్ధి లేకపోతే వాళ్ళ నోటీసే ఇచ్చి ఉండేవారు కాదు. 20 రోజులు ఎందుకు ఆలస్యం చేశారని కొంతమంది అంటే అనొచ్చు, కానీ కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయేమో, వస్తే ఒక పక్కన కర్ణాటకలో ఎలక్షన్లు ఉన్నాయి, ఈ సమయంలో ఇటువంటి పరిస్థితి మంచిది కాదు కాబట్టి ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాతే నోటీసులు ఉంటుందేమో అని గతంలో మన సమావేశాల్లో కూడా వ్యక్తం చేయడం జరిగింది. మోరార్లెస్ అలాగే అయినట్టుగా ఉంది. ఇంకా అతను తప్పించుకోవటం చాలా కష్టం, కానీ మరి అతను దొరికితే మా పార్టీకి చాలా ఇబ్బంది. ఎందుకంటే తన నోరు విప్పితే చాలా నిజాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదానికి ముఖ్యమైన కారణం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన ఆర్కే పలుకులు చాలా స్పష్టంగా ఈ కేసును మలుపు తిప్పే, అంటే మలుపు తిరిగినప్పటికీ బియాండ్ అవినాష్ రెడ్డి మలుపు తిప్పే ఒక సంఘటనని ఆయన పేపర్లో సంక్షేరగా రాయటం, దానికి ఊ అంటే మీద పడిపోయే సాక్షి పేపర్లో కానీ లేకపోతే ఏ పని లేక అన్ని పనుల్లోనూ ఏలెట్టే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదు ఊరికనే నోరు పారేసుకునే మాజీ ప్రస్తుత మంత్రులు కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా నోరెప్పలేదు. అదేంట్రా అంటే 4:30కి తెల్లవారుజామున అప్పుడు 1.5 రోజుల పాటు 4 నుంచి 6 మధ్యన వారు నవరత్నాల సమావేశాలు, ఎలక్షన్ మేనిఫెస్టో, నవరంధ్రాలు కూడా కరెక్టేనేమో బట్ ఓకే, నవరత్నాల ఈ సమావేశంలో మరి అజయ్ కల్లం గారు, దువ్వూరి కృష్ణ ఇప్పుడు ఫైనాన్షియల్ విజార్డ్, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన విజార్డు, ఇంకా పెద్దలు గురువర్యులు కుమారెడ్డి వెంకటేశ్వర గారు మరి వీరు ఉన్నారు. వారిలో ఒకరిని సిబిఐ కూడా విచారించింది. ఎవరా ఒకరన్నది నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఎల్లినోడికి తెలుసు, మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. సో డెఫినెట్గా ఇది ఇక్కడితో ఆగదు. అవినాష్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలవాలి తప్పదు. ఎందుకంటే మరి ఆయన తన అతీంద్రియ శక్తులతో మరి గుండెపోటుతో చనిపోయాడని చెప్పి చెప్పారా, మరి గుండెపోటు అని చెప్పి ఆ మాట ఎలా వచ్చింది అనేది డెఫినెట్గా అడగాలి. అడగకుండా విచారణ కంప్లీట్ కాదు. కానీ అంత ఈజీగా అసలు గత 4 సంవత్సరాలుగా అసలు సిబిఐ కోర్టుకే వెళ్ళని మహామనిషి, నువ్వు వెళ్ళక్కర్లేదని కూడా
హైకోర్టు దగ్గర నుంచి తీర్పు తెచ్చుకోగలిగిన ఒక మహా మనిషి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా అలా రమ్మంటే వచ్చే రకం కాదు. ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళలేను అని చెప్పి ఆయన చెప్తారు. సో కాబట్టి మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఈ జూన్ తర్వాత కూడా ఈ కొత్త పేర్లు వచ్చినాయి కాబట్టి ఈ ఆర్కే పలుగు దెబ్బతి కొంచెం ఇంకొక 2 నెలల పాటు ఎక్స్టెన్షన్ జరిగే అవకాశం కూడా ఉంది. దానివలన బాగా టెన్షన్ పెరుగుతుంది కాబట్టి ఈరోజు మళ్ళీ అవాయిడ్ చేస్తే మళ్ళీ డెఫినెట్గా పోలవరం కోసం స్పెషల్ ప్యాకేజ్ కోసం స్పెషల్ స్టేటస్ కోసం ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల కోసం అరే నా అరెస్ట్ కోసం ఆ రాష్ట్రంలో ఒకడు ఈ రాష్ట్రంలో ఒకడు మాట్లాడుకుంటారు. మీ సమస్యలు మీరు నా సమస్యకే మీరు ఇద్దరు కలుస్తారా? మీ సమస్యలకు మీరు కలవరే యువనేతలు మీరు కలవరా? సెటిల్ చేసుకోరా? నా గురించి నన్ను ఏం చేయాలంటే స్టిఫను మీరు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారా? సరే ఏదైనా ప్రజా న్యాయస్థానంలో ప్రజలే న్యాయ నిందేతలు. త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రజలే న్యాయం చేస్తారు. సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఇవాళ సాక్షి ఛానల్లో అవినాష్ రెడ్డి గారికి చాలా షార్ట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆయన 4 రోజుల సమయం కోరుకున్నారని చెప్పి ముందు నేను సాక్షిగా చూశాను. అప్పుడప్పుడు సాక్షి చూస్తూ ఉంటాను. సో ఎందుకంటే ఏదో అబద్ధాలు చెప్తూ ఉంటాడు, నేను నిజాలు చెప్పాలి కదా అని పచ్చమండలో నిజాల కోసం అబద్ధాలు చూస్తూ ఉంటాను. సో నన్ను ఆ విజయ్ పాల్ ఆ సునీల్ ఈ తొట్టి గ్యాంగ్ అంతా చేరి ఆ రోజు ఉదయం ముందు వేస్తారు స్కెచ్, బట్ ఆ రోజు ఉదయం 14 ఉదయం 9 గంటల గంట ఓ సునీల్ నాయక్ అన్నాడు, ఓ కంప్లైంట్ సునీల్ కుమార్కి ఇచ్చాడు. ఇస్తే 12 వచ్చారు నా ఇంటికి. అంటే అది ఎప్పుడు చూశాడు, ఎప్పుడు కట్టాడు? నన్ను వచ్చాడు ఆ శిశుపాలుడు ఈ బ్యాచ్ అతను ఎత్తికెళ్ళారు. సరే ఆ గొప్ప తీసుకెళ్ళాలనుకున్నారు, ఇక్కడ తీసుకెళ్ళారు, కొట్టారు, చంపాలనుకున్నారు. ఆ స్టోరీ అంతా మనం చెప్పాను అయితే చాలా వివరంగా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒరే బాబు నాకు నువ్వు ఏ నోటీస్ ఇవ్వకుండా అప్పటికప్పుడు పొద్దున్నే కేసు పెట్టి తీసుకెళ్ళిపోతావా? 4 సంవత్సరాల నుంచి సాగుతూ ఇది ఉంటే నీ తమ్ముణ్ణి, నీ భార్యకి దగ్గర బంధువుని, నీ వరుసకి సవితి చిన్నాన్న, చిన్నాన్న కాదు గుళ్ళు కాదు చచ్చిపోయినోడు చిన్నాన్న, సవితి చిన్నాన్న కొడుకు ఈ టైం సరిపోలేదా? నేను నోటీస్ ఇస్తే ఇవాళ పేపర్లో సాక్షులు కూడా వేశాడు, నోటీస్ ఇచ్చారు, మరి టైం సరిపోలేదా? నన్నేమో ఎత్తుకుపోవచ్చా? నీ సవితి చిన్నాన్న కొడుకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? పోని ఎంపీ అనుకుంటే మీ కడప ఎంపీకి ఒక న్యాయం, మా గోదావరి గుల్లూరుకు ఒక న్యాయమా? కడప చిన్నవాడికి ఒక న్యాయం, గోదావరి గుల్లూరుకు ఒక న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి?